ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకొచ్చి దాదాపుగా ఒక 6-7 మంది గ్యాంగ్ రేప్ మాదిరి చేసి తిరిగి చూశాను. అన్ని ఏదే రూట్ ఉందో ఆ రూట్లన్నీ కూడా. సో కొన్ని చోట్ల వెహికల్ ట్రబుల్ ఇస్తుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొన్ని చోట్ల జస్ట్ ఇట్లా మూమెంట్ ఇస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ రూట్లోకి అయితే వెళ్ళి చూద్దాం. ఎప్పుడురా ఇది దగ్గర దగ్గర అవుతుందిరా, ఒక 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. 10 ఏళ్ళ బ్రహ్మయ్య నా ఇంట్లో వచ్చిన చెట్లు బండి ఏదో లైట్ ఏదో అంత ట్రబుల్ వస్తాను. ఏందిరా బండి అయిపోయిందిరా. ఏందినా ఏం కనిచ్చింది? షాడోనా? షాడో కనిచ్చిందినా? అవునా? ఏంది ఇప్పుడు బండి అయిపోయిందంటనా? ఏం కాదు ఏం కాదు, లేవు టెన్షన్ పడతా. సో గ్యాస్ ఇట్లయితే అయిపోయింది. సో కొద్ది నిమిషం నైట్ రోషన్ కనెక్ట్ చేసి చూద్దాం. ఇంకా ఇదే మెయిన్ స్పాట్ అర్థమైపోయింది నాకు. వాళ్ళు చెప్పారు కదా మెయిన్ స్పాట్ అయితే ఇదే అర్థమైపోయింది. సో నైట్ వచ్చింది చెప్తా. గైస్ ఆ షాడో చూడగానే కార్ ఆగిపోయింది. నేను ఇంకా స్టార్ట్ చేసి చూడలేదు. సో నైట్ వర్షన్ కనెక్ట్ చేద్దాం ఫస్ట్ అనుకున్నాను. సో నైట్ వర్షన్ కనెక్ట్ చేసి ఉన్నాను, చూద్దాము. ఇప్పుడు వెహికల్ని అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ స్టార్ట్ అయినట్టు లేదంటే ఇంకా ఇక్కడే నైట్ వర్షన్ పెట్టి మొత్తం తిరుగుతాను నైట్ వర్షన్తో. సో కార్లోనే ఉంటాను. ఓకే ఓకే జీ నా ఏం పరిస్థితి ఏందన్నా, కార్ అయిపోయింది అర్థం కదా. సో గైస్ యాక్చువల్గా నేను వస్తున్నాను, ఇదేదో కనెక్చింది అన్నాడు, బండి అయితే అయిపోయింది. వెంటనే నైట్ వర్షన్ కనెక్ట్ చేసేసాను. సో ఇంతవరకు బండి కూడా స్టార్ట్ చేసి చూడలేదు. సో చూద్దాము, ఇప్పుడు బండి అయితే స్టార్ట్ చేస్తాను, చూద్దాం స్టార్ట్ అవుతుందా కాదా అనేసి. సో వెహికల్ అయితే స్టార్ట్ మళ్ళీ అయిపోయింది. guys. ఓకేరా బండి అవుతుంది కానీ మళ్ళీ అయిపోతుంది. ముందు పోవడం నాన్న రేజ్ చేస్తే ముందు ఆగిపోతుంది, రేజ్ చేస్తుంటే బండి ఆగిపోతుంది. యాక్చువల్గా ఇదే పరిస్థితి. సో ఇంకా ఒకసారి కార్ మొత్తాన్ని బయట నుంచి కవర్ అయ్యేటట్టు నైట్ వర్షన్ పెట్టాను. సో గైస్ బయట అయితే నైట్ వర్షన్ పెట్టేశాను, చూడండి మొత్తం రికార్డ్ అవుతుంది. ఇంకా ఏదన్నా కానీ వెహికల్ అయితే ఇక్కడే ఆగిపోయింది కదా, ఇంకా ఇక్కడే చూద్దాము. మనకు ముందు నుంచి కనిపించి బండి ఆపేసిన ఆత్మ ఇప్పుడు మనం స్టార్ట్ అవుతుంది వెహికల్, కానీ మూమెంట్ ఇవ్వడం లేదు, ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో ఇంకా చూద్దాము ఏంటి ఏం జరుగుతుంది అనేసి, లెట్స్ వెయిట్. పాస్ అయినట్టు అనిపిస్తుందా? అవునా? ఏదో ఇలా పోయినట్టు అనిపించింది. దిగుతాను దిగుతాను చూస్తా. అంజీ జాగ్రత్త. గైస్ ఇందాక ఇక్కడ ఏదో ఇలా వెళ్ళినట్టు అనిపించింది, ఒక్కసారి ఇలా చూసుకోండి. ఇదంతా చెట్టు, ఇదంతా కూడాను చాలా భయంకరంగా ఉంది లొకేషన్ అయితే. ఇక్కడ మొత్తం కూడాను ఏరా 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 ఏమైందిరా ఏమైందిరా? సొండొచ్చాడా సొండొచ్చింది బండిలోనా? అర్జునా నా దంతగా తీసుకుందినా? దూరం పడిపోయింది. పడుకో 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 పడుకో. పడిపోయింది నా ఎవరు లేరునా? సో డోర్ అయితే నువ్వు అట్లా పెట్టి ఓపెన్ చేసి వచ్చేసాను నేను. సౌండ్ వచ్చానే ఓపెన్ చేసి పరిగెత్తుకుని వచ్చానా? డోర్ అదంతా కదా పడిపోయింది. సో గైస్ ఇక్కడ యాక్టివిటీస్ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా దూరం వెళ్ళి చూద్దాము, అక్కడ మళ్ళీ ఏమైనా అవుతుందేమో, మళ్ళీ తిరిగి చూద్దాము అనేసి మళ్ళీ కార్తో తిరుగుతున్నాము. మళ్ళీ ఒక ప్లేస్లో వెహికల్ అయితే ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా నైట్ వర్షన్ అలాగే రికార్డ్ అవుతుంది. అప్పుడు ఏం జరిగిందనేసి ఇప్పుడు మీరు చూడండి. సో దెబ్బకు షాక్ అయిపోతారు. ఏదేదో జరుగుతుంది కదా. డోర్ ఓపెన్ అయిందా? ఇది డోర్ ఓపెన్ అయిందనా? చూడు చూడు, దిగి చూడు, దిగి చూడు. నేను భయం అవుతుందన్నా. ఏం కాదు, చూడు చూడు. సరే ఎటు పక్క నుంచి చూడు. లైట్ అంది, లైట్ అంది. ఇక్కడ ఏదన్నా ఓపెన్ అయింది డోరు. నాకెందుకు తేడాగా ఉందినా? కాదురా, ఇవి కార్లోకి ఎక్కిందంటే ఏమో నా భయం వచ్చిందన్నా. ఏందన్నా మన పరిస్థితి? ఎక్కితే అలాగే పెట్టేసి నువ్వు ఎక్కితే కూర్చో, లైట్ ఆఫ్ చేసి డోర్ క్లోజ్ చేసుకునేది. హలో, ఇప్పుడు మీరు మా వెహికల్ ఎక్కారు అని అనుకుంటున్నాను, ఎందుకంటే డోర్ ఓపెన్ చేశారు. ఒకవేళ గైస్ డోర్ ఇలాగే ఓపెన్ ఉంది, లోపలికి ఎవరైనా ఎక్కారా? ఏదైనా ఓపెన్ అయింది కదరా అది? అవునా? ఓపెన్ అయ్యి కింద మళ్ళీ క్లోజ్ అయింది. అది ఎక్కిందేమోనా? ఇది ఇలా ఓపెన్, ఇది ఇలానే ఉందిరా. ఇది ఓపెన్ అయి పడిందిరా, ఇది ఓపెన్ అయ్యి డోర్ పడిందిరా. మళ్ళీ ఎక్కిందేమోనా? ఓకే కూర్చో. కూల్ 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 కూల్. మీరు మా వెహికల్ నిజంగా ఎక్కినంటే, మీరు నిజంగా మాతో మాట్లాడాలి అనుకుంటుంటే, వెళ్ళింది కదా దూరం వేసుకుని, దూరపడింది కదా, పోయిందేమన్నా బయటికి? మాట్లాడాలి అనుకున్నట్టు వెళ్ళిపోయింది కదా. అడుగునా ఏమన్నా మారుతుందేమో. మీరు ఇప్పుడు కారులో ఎవరన్నా ఉంటే మళ్ళీ డోర్ ఓపెన్ చేయడం కానీ, లేకుంటే ఇంకా ఏదైనా యాక్టివిటీస్ కానీ మీ స్టైల్లో ఏదన్నా చేస్తారా ఒకవేళ మీరు కారులో ఉంటే? సౌండ్ వేసానా? ఇలా సౌండ్ అదనా? ఏదో వస్తుంది. దిగు దిగునా? ఏంటనా సార్? ఏందన్నా? మనం ఇలా బేసాం కదనా? అలాగే దిగుతాం. ఓకే కూర్చోదు, కార్లో ఉందాము, కార్లో కూర్చుందాము. మనం బయట నుంచి చూద్దాం. ఓకే కూర్చో. అరే అంజీ, లోపల ఏదైనా కనస్తుంది అంటున్నావా? చూడన్నా, ఈ క్లాత్ ఒక దయంలో తెలంగా. ఏనా ఎగుంటున్నా ఆటోమేటిక్గా? రివైవర్ ఆన్ అయిందిరా. లోపల ఉందేమన్నా? లోపల ఏమైనా ఉందేమన్నా? పోకనా? ఏనా ఇందాక నేను వచ్చి ఆఫ్ చేశా కూడా మళ్ళీ రెండు సార్లు కదిలిందిరా. హలో, ఇక్కడ ఈ వైఫర్ ఈ వెహికల్ని ఊంపడాలు ఈ డోర్లు కదిలించడాలు ఇదంతా మీరు ఏదో మాట్లాడాలి అనుకుంటున్నారు. సో నేను కూడా సిద్ధంగా ఉన్నాను మీతో మాట్లాడడానికి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారా? దీని హలో 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 కూల్, మీరు ఇలా ఇబ్బంది పెట్టద్దండి. మేమేమి శత్రువులేం కాదు, మీ మిత్రులు లాంటి వాళ్ళమే. ప్లీజ్ మీకు చేతనైన సాయం చేయడానికే వచ్చాను. మీ ఆత్మ ఇంకా ఇక్కడే తిరుగుతుంది. మీకు అంత అన్యాయం జరిగింది కదా, మీరు ఏమన్నా ఇంకా ఏదన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కోరుకుంటున్నారా? అంటే సో మేము మీకు సహాయం చేయగలమా? మీరు నమ్మారా? చూడ చూడు no udah mana pelaman no mana panah udah mana no kita sana betul itu macam mana pasti sih. So guys, ఇంకా అక్కడ సిచువేషన్ అయితే వెరీ బ్యాడ్ అనిపిస్తుంది. తర్వాత మాట్లాడతాను, వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. సో గైస్ ఇంకా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతుంది. ఇంకా ఉండే కొద్దీ ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చేమో. మనం వెళ్ళిన పర్పస్ ఏంటి, అక్కడ అమ్మాయి ఆత్మ తిరుగుతుందా లేదా అని కనిపెట్టడానికి. సో మనకు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఉండడం కొద్దీ ఎందుకులే ఇబ్బంది ఏమో అనిపించింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ రీసెంట్గా 2 మర్డర్లు కూడా జరిగాయంట. ఆ విషయం మాకైతే తెలియదు. వెళ్ళిన తర్వాత షూట్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత మాకు ఆ విషయం అయితే తెలిసింది. సో ఇంకా ఎందుకో అక్కడ ఆ లొకేషన్కి ఆ సిచ్యువేషన్కి ఎక్కువగా ఏదో బ్యాడ్ సింక్ మాదిరే జరుగుతుంది. ఇంకా ఎందుకైనా బెస్ట్లో అయినా సరే రిటర్న్ వచ్చేసాం గైస్. సో ఇంకా ఈ వీడియోని మీరు కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ మాదిరే తీసుకోండి. అంతకు మించి వేరేలా ఆలోచించుకోవద్దండి, వేరేలా తప్పుగా అనుకోవద్దండి. మీరు కూడా ఎక్కువగా ఏది బ్యాడ్గా ఫీల్ అవ్వద్దండి. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తప్పకుండా లాస్ట్లో మీకు నచ్చింది ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్.